हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल शैलजास फुड एंड व्लॉग्स। नेनु शैलजानी। ई रोजु मन चैनल पेसरट्टु तैयार चेस्तुन्नानु। पेसरट्टु हेल्थ की चाला मंचिदी, प्रोटीन्स पुष्कलंगा उंटाई। पोट्टु पेसरपप्पुनु तीसुकोवाली। ई दोसनी उप्मातो गानी चट्नीस्तो गानी तिनेयोच्चु। इला पोट्टु पेसरपप्पुनु रेंडु ग्लासुलु तीसुकुन्नानु। इंदुलो कोनी वाटर नी वेसी बागा कड़गी वाटर नी पड़े से याली। इंदुलो मल्ली वाटर नी वेसी नालु गंटल नानबित को आली। उक ग्लास बीयमु रेंडु ग्लास ला पप्पु की उक ग्लास बीयम तीसकुनानु। तक्वा कुड़ा तीसको अच्छु। इंदुलो कोनी वाटर वेसी कड़गी नानबित को आली। पप्पु चक्कगा नानी पो इंदी। ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ చేసుకోవాలి। మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా దోశ వేసుకునేందుకు వీలుగా ఉండేటట్టు వాటర్ వేసుకుంటూ జారుడుగా పట్టుకోవాలి। ఇప్పుడు బియ్యాన్ని కూడా మిక్సీ చేసుకోవాలి। ఈ పిండిని కూడా ఆ పెసరపప్పు పిండిలో వేసుకోవాలి। ఇదంతా ఇందులో ఒక స్పూను ఉప్పును వేసి ఇదంతా చక్కగా కలుపుకోవాలి। ఇది ఒక 4 గంటలు మూత ఉంచి పక్కన ఉంచుకోవాలి। బాగా పులిసిపోతుంది। చూడండి, పిండి పులిసి పైకి వచ్చింది। దీన్ని ఒకసారి చక్కగా కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్ కి కొద్దిగా ఆయిల్ ని రాసుకోవాలి। ఇప్పుడు ఈ పిండిని వేసుకుంటూ దోసలాగా చక్కగా పల్చగా చేసుకోవాలి। పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కి కూడా చాలా మంచిది। ఇప్పుడు దీనిపై మూత వేసి కాలనివ్వాలి। ఒక నిమిషం తర్వాత మూత తీసి పైన కొంచెం ఆయిల్ ని వేసుకోవాలి। ఇప్పుడు మెల్లమెల్లగా రెండో వైపుకి తిప్పుకోవాలి। రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత దీన్ని పక్కకు తీసేయాలి। చూడండి ఎంత బాగుందో దోశ, కలర్ఫుల్ గా। ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలా దోశల్లాగా వేసుకోవాలి। పెసరట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు, అంత బాగుంటాయి పెసరట్లు। పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। ఏ చట్నీ వేసుకున్నా బానే ఉంటుంది పెసరట్టుకి। పెసరట్టుని రెండో వైపుకి తిప్పుకుందాం। పైన కొంచెం ఆయిల్ ని వేసుకుంటే పెసరట్టు చక్కగా వస్తుంది। ఈ పెసరట్టు హెల్త్ కి చాలా మంచిది కాబట్టి వారానికి రెండు సార్లైనా అప్పుడప్పుడు చేస్తూ ఉండండి। ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకుంటున్నాను। అప్పటికప్పుడు చేసుకోవచ్చు, లేకపోతే ఇవాళ పొద్దున టిఫిన్ చేసుకోవాలంటే నిన్న నైట్ నానబెట్టి పెట్టుకోవచ్చు। పులియబెట్టుకుంటే చక్కగా ఉంటుంది దోశ ఎప్పుడైనా కూడా। పెసరట్టు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।
బాయ్.